బాగున్నప్పుడు దేవుడు చాలా మంచోడు అంటాము కొన్నిసార్లు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు షేక్ అవుతూ ఉంటాం నిజమైన విశ్వాసి హీ విల్ బి స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ ఫెయిత్ ఎన్నొచ్చినా షేక్ అవడు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటే దేవుళ్ళు ఎదగాలనే ఆ తృష్ణ దాహం ఉంటే స్థిరంగా ఉంటాడు దేవుళ్ళు విశ్వాసులు ఈ రోజుల్లో ప్రాస్పెరిటీకి ఎక్కువ అలవాటు పడిపోయారు ప్రాస్పెరిటీ గాస్పల్ దేవుడు నన్ను దీవించేయాలి ఆశీర్వదించేయాలి బాగా డెవలప్ అయిపోవాలి కాదు అని చెప్పట్లేదు దానికంటే ముఖ్యమైనది స్పిరిచువల్ ప్రాస్పెరిటీ దేవుల్లోను స్ట్రాంగ్గా ఉంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకము అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహంపడి స్థిరంగా ఉండండి దేవుల్లో ఇక్కడ అన్నాడు కదలని వారును సంఘం ఎలా ఉండాలంటే సంఘం అంటే మనందరమే విశ్వాసమే కథలనివారంగా ఉండాలి ఇప్పుడు బాగానే ఉంది పక్కన తెలంగాణ పక్కన రాజస్థాన్ పక్కన ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు చూస్తుంటే సంఘానికి హింస ఆల్రెడీ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నాం కంఫర్ట్ జోన్లో ఉన్నాం పక్క రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా దేవుడు మనకు టైం ఇస్తున్నాడు రానున్న పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలియదు కానీ మనం మాత్రం ఏ పరిస్థితులైనా నా దేవుని కోసం నేను స్టేబుల్గా ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలని తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి సంగమ స్థిరంగా ఉండండి సంగమ కదలని వారిగా ఉండండి సంగమ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఇంగ్లీష్ బైబిల్లో మరి ఏమనిచ్చాడో యూ షుడ్ హ్యావ్ యువర్ లేబర్ ఇన్ ద లాడ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్ స్టాండ్ ఫర్మ్ లెట్ నథింగ్ మూవ్ యూ ఆల్వేస్ గివ్ యుర్ సెల్ఫ్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లాడ్ ఎక్కడిస్తున్నామండి మన బలము మన శక్తి సోమవారం నుంచి మండే టు సాటర్డే మొత్తం మన ఎనర్జీ అంతా ఎనర్జీ అంతా మన జాబ్స్ మన పనులు ఇదే సరిపోతుంది కదా అసలు దేవునికి మన సమయం ఎక్కడిస్తున్నాం దేవునికి మన బలాన్ని శక్తిని ఎక్కడిస్తున్నాం ఇక్కడ అంటున్నాడు సంఘంతో గేవ్ యూర్సెల్ఫ్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లాడ్ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి దేవునికి ఇన్ని చేశాడే దేవునికి తిరిగి మనం ఏం చేస్తున్నాం ఆయన పనిలో నిమగ్నం అవుతున్నామా అని మన హృదయాలని ఉదయకాల సమయంలో ప్రశ్నించుకోవాలి సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి ఆసక్తి ఉండాలి మన కొన్ని విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది ఆగుతామా ఆ పని జరిగే వరకు పరిగెడుతూ ఉంటాం ఆసక్తి అన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుంది కానీ దేవుని పని విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నామేమో ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు దేవుని పని చివరి దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం జీవించే కొద్ది కాలం అయినా ఏసై కొరకు ఏదో ఒకటి మనం చేయాలి అల్టిమేట్గా మనకి మనకి హెవెన్లీ అకౌంట్లో మిగిలేదు అదే ఒక దినాన దేవుడు చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా నా కోసం నువ్వు ఇది చేశావు నా పనిలో నువ్వు నిమగ్నమయ్యావు సభాష్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి దేవుడు అభినందించేది ఆయన పని విషయమే కనుక సంగమాయ విషయం గుర్తుపెట్టుకోండి లాస్ట్ వీక్ మనం చూసాం అకుల్ల ప్రిస్కిల్లా భార్య భర్తలు ఎంతగా పనిచేశారు పౌలు వెనకాల పౌలు డేరాలు కొట్టుకుంటూ ఆయన కొరింది వెళ్ళిపోతే కొరిందీకి వచ్చేశారు ఎఫ్ఎస్కు వెళ్తే మొత్తం తట్టా బుట్ట సర్దుకొని పౌలు పౌలు గారు మీరు ఒక్కరే సేవలో వెళ్తారా మేము కూడా మీ వెనకాల నిలబడతామని చెప్పి ఆ అకుల్ల ప్రిస్కిల్లా వచ్చేసారు తర్వాత మనం చూసాం లూదియాన్ చూసాం ఫిలిప్పీలో పౌలుని ఎవరు చేర్చుకోకపోతే లూదియా ఉంది మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి మా ఇంటినే ఆరాధన కేంద్రంగా మేము మార్చేస్తాం మా ఇంట్లో ఉండండి స్వార్థ చెప్పండి ఇక్కడ లోక వైద్యుడు డాక్టర్ ఫిజీషియన్ అయినా తన జ్ఞానాన్ని తన వృత్తిని దేవుని సేవలో వినియోగించాడు ఫీబే ఒక లేడీ కానీ కేంక్రేయ అనే దీవి ప్రాంతానికి వెళ్ళి స్వార్థ చెప్పి అక్కడ సంఘాన్ని స్థాపించడానికి దేవుడు వాడుకున్నాడు ఎపఫ్రోదితు రోగి జబ్బొచ్చింది అయినా పౌలు సేవా పరిచయలో వెనకాల నిలబడ్డాడు బర్నబా తను చాలా ఆస్తుంది భూమి అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సేవలో సహకరించాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడబడ్డారు ఇది నాన్న రెండవ భాగం చాలా క్లుప్తంగా చాలా క్లుప్తంగా ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఈరోజు నన్ను చూడబోయే మరొక ఏడుగురు మొదటి వారు ఎవరంటే ఎపఫ్రా ఎపఫ్రా కొలసీల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము అబ్బబ్బా ఒక్కొక్కరు దేవుని కోసం మనం నేర్చుకోవాలండి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి మనం దేవుని కోసం ఎలా మనం కొలసీల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఆశ్చర్యం కలిగించే విషయం చాలా మందికి తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ ఎపఫ్రా అనే మాట కూడా చాలాసార్లు మనం విని ఉండం అసలు విషయం ఏంటో తెలుసా కొలసీ అనే ఒక పట్టణం ఉంది కొలసి అనే ఒక పట్టణం ఉంది ఈ పట్టణంలో ఒక్క చర్చి కూడా లేదు ఒక్క సంఘం కూడా లేదు కొలసీలో కొలసీలో స్వార్థ లేదు కొలసీకి పౌలు వెళ్ళలేకపోయాడు అప్పటికింకా ఎఫ్ఎస్ అనే ప్రాంతంలో ఉన్నాడు మూడు సంవత్సరాలు ఎఫ్ఎస్లో మూడు ఉండి పౌలు స్వార్థ ప్రకటిస్తుంటే ఆ పౌలు స్వార్థ విని ఒక భయంకరమైన వ్యక్తి మారిపోయాడు ఆయన పేరేంటి తెలుసా ఎపఫ్రా ఎఫ్ఎస్లో సువార్త విని మారిపోయి ఈ ఎపఫ్రా ఏం చేశాడంటే అమ్మో నేను దేవుని నమ్ముకున్నాను ఈ దేవుడు చాలా గొప్పోడు ఈ దేవుడు చాలా మంచోడు ఈ దేవుని గురించి నేను మా సొంతూరు మా సొంతూరు ఏది కొలసి నేను కొలసి వెళ్ళిపోయి నా ప్రజలందరికీ ఏసై గురించి నేను చెప్పాలని చెప్పి ఎఫ్ఎస్ నుండి కొలసి వెళ్ళిపోయి కొలసిలో సువార్త చెప్పడం ప్రారంభించాడు చరిత్రలో జరిగిన సంఘటన ఏంటి తెలుసా కొలసీలో మొట్టమొదటి సంఘం పాస్టర్ గారు ఎవరు లేరు అక్కడ అక్కడ ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సామాన్యమైన విశ్వాసి మీలాంటి ఒక కామన్ బిలీవర్ ఒక నార్మల్ బిలీవర్ వెళ్ళి తన సొంత ఊరిలో సువార్త ప్రకటించడం ద్వారా కొలసీలో మొట్టమొదటిగా సంఘం స్థాపించబడింది ప్రైజ్ ద లా ఎంత గొప్ప విషయం అండి చాలాసార్లు మనకుండే అపోహ ఏంటంటే సువార్త అంటే పాస్టర్ గారి పని సువార్థికుని పని గుర్తుపెట్టుకోండి ఎవ్రీ బిలీవర్ ఈజ్ అని ఇవాంజలిస్ట్ ప్రతి విశ్వాసి కూడా సువార్థికుడే దేవుడు తప్పకుండా మనల్ని లెక్క అడుగుతాడు నా గురించి ఎవరికైనా నువ్వు చెప్పావా సువార్త నువ్వు ప్రకటించావా సామాన్యమైన చిన్న కుర్రవాడు ఎఫ్ర విశ్వాసి ఎఫ్ఎస్లో దేవుని నమ్ముకొని ప్రయాణం చేసి కొలసి వెళ్ళిపోయి తన సొంత ప్రజలకు సువార్తను ప్రకటించాడు బిలీవర్గా ప్రాముఖ్యమైన చర్చికి వచ్చేసి వాక్యం విని వెళ్ళిపోవటం ఇట్ డజంట్ మ్యాటర్ దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ నేను నమ్ముకున్న దేవుణ్ణి ఇతరులకి చెప్పాలి ఇతరులని క్రీస్తు వైపు నేను నడిపించాలి అనే భారం మనకు ఉండాలి ఏ సోల్ షుడ్ కన్సీవ్ ఏ సోల్ ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కనాలి ఆత్మీయంగా దేవుని వైపు నడిపించాలి అది మన బాధ్యత కర్తవ్యం రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎప్పఫ్రా ఏం చేశాడంటే ఆ సువార్తను తీసుకువెళ్ళి ఆ కొలసీలో చెప్పాడు అందుకేనే పౌలు అంటున్నాడు ఎందో వచ్చినలో మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మ ఎందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఒక చిన్న కుర్రోడు తన ఏజ్ ట్వంటీ సెవెన్ అమెరికా దేశం నుంచి బాగా నెట్లో సర్చ్ చేశాడేమో ఎక్కడ అసలు సువార్త లేదు అసలు ఎక్కడ అన్రీచ్డ్ ఎక్కడ కంప్లీట్ అన్రీచ్డ్ ఎక్కడ చర్చిలు లేకుండా అసలు ఒక్క బైబిల్ లేకుండా కరపత్రం లేకుండా అసలు యేసు ప్రభు తెలియని ప్రాంతం ఏది అని సర్వే చేశాడు సర్వే చేసి ఆయన తెలిసిన విషయం ఏంటంటే అండమాన్ ఐలాండ్స్లో సెంటినిలీజ్ అనే తెగ ఉంది ఆ తెగ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయంకరంగా వాళ్ళ దగ్గరికి ఎవరు రారు వాళ్ళు ఎప్పుడు బల్లేలతో ఉంటారు ఎవరిని వచ్చినా చంపేస్తారు అసలు మనుషుల్ని ఎవరిని దగ్గర రానివ్వరు వేరే వాళ్ళు ఎవ్వరు రావడానికి వీల్లేదు దీవి ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సెంటనిలీజ్ అనే తెగ అడవుల్లో లోపల ఉంటారు దాక్కుని బట్టలు లేకుండా వివస్త్రంగా అలా ఉంటారు అలాంటి ప్రాంతం దగ్గరికి దేవుడానికి భారం ఇచ్చాడు నేను ఎందుకు వారి దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళందరి సంగతి ఏంటి మరి అక్కడ చర్చి లేదు కదా సువార్త లేదు కదా అని చెప్పి ఆయన పేరు ఈ మధ్య ఓ మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది జాన్ చావ్ అనే ఒక వ్యక్తి ఒక యమనస్తుడు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చాడు ఎంటర్ అవుతున్నాడు నుంచి వాళ్ళు చూశారు కొంతసేపు చూశారు వచ్చే వరకు వెయిట్ చేశారు ఆయన ఎంటర్ అయిన తర్వాత దీవికి వచ్చిన తర్వాత బల్లాలి తీసుకొని ఆయన పొడిచి అని చంపేశారు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఎందుకు ఈ సంఘటన నేను చెప్తున్నానంటే ఎంత బాణం అండి చిన్న కూరవాడే ట్వంటీ సెవెన్ ఇయర్స్ కానీ ఎంత భారం చూడండి ఆ ప్రజలకి స్వార్థ అందలేదు నేను వెళ్ళి చెప్పాలి చాలాసార్లు బై ఫోర్స్ కాదు ఇది బై ఫోర్స్ కాదు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము వెళ్తున్నాము రోడ్డు మీద సడన్గా యాక్సిడెంటో లేకపోతే ఏదో జారి పడిపోతున్నాడు కింద మనం ఏం చేస్తాం వెంటనే రెస్పాండ్ అవుతాం హ్యూమన్ కామన్ సెన్స్ అది రెస్పాండ్ అయ్యి పైకి లాగుతాం లేకపోతే ఏదో సహాయం చేస్తాం అన్నిటికంటే భయంకరమైన ప్రమాదం ఏంటంటే ఒక వ్యక్తి యేసుప్రభుని తెలుసుకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నాడు ప్రమాదమైనా పర్లేదు కాలు ఇరుగుద్ది చెయ్యి ఇరుగుద్ది పోయిన తర్వాత మళ్ళీ కోలుకుంటాడేమో బతుకుతాడు కనీసం కానీ నిత్య నరకాగ్ని అగ్ని అగ్ని ఆరదు పొరుగు చావదు భయంకరమైన పరిస్థితి ఎవరో ఎందుకు మన సొంత బంధువులే చాలామంది ఇంకా యేసుప్రభుని తెలుసుకోలేదు నామకార్థంగా జీవిస్తున్నారు రక్షణ అనుభవం లేదు బాప్తీస్ని తీసుకోవాలా వారందరి సంగతి ఏంటి ఉదయకాల సమయంలో మనం సంఘంగా కేవలం పాస్టర్ గారు ఒక్కరే కాదు మనందరం కూడా భారం కలిగి ఉండాలి అందుకే పౌలు ఒక మాట అంటాడు మరి రోమిల్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు నామ మెరుగని చోట్లను స్వార్థ ప్రకటింపవలనని నిక్కిలి ఆశపడుచున్నాను ఐ హ్యావ్ ఏ గ్రేట్ అంబిషన్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ వేర్ ఇట్ ఈస్ అన్ రీచ్డ్ నీ అంబిషన్ ఏంటంటే ఇంజనీర్ అవ్వాలంట నీ అంబిషన్ ఏంటంటే డాక్టర్ అవ్వాలి నీ అంబిషన్ ఏంటంటే విజయవాడలో నాలుగు ప్లాట్లు కొనుక్కోవాలి అంబిషన్ రకరకాలుగా ఉంటాయి కానీ పౌలు అన్నాడు నా అంబిషన్ ఒకటే క్రీస్తు నామ మెరుగని చోట్ల స్వార్థ ప్రకటించాలి మనందరిలో ఆది సంఘంలో ఉన్న విశ్వాసం లాంటి భారం అనుకుండాలి సామాన్యమైన విశ్వాసే ఎపఫ్రా కానీ వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించాడు అక్కడ దేవుని కార్యం జరిగింది ఎలా అంటే కొలసిలో ఈ చిన్న కుర్రవాడి ద్వారా సంఘం స్థాపించబడింది చూడండి కొలసి లాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ఎంత భారమో చూడండి రాసిన పత్రిక నాలుగు పన్నెండు మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైనా ఎప్పఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూనూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఎపఫ్రాకి తన సొంత ప్రజల సొంత ప్రజల పట్ల ఎంత భారం అంటే వారి కోసం దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నాడంట భారం మంట ఉండాలి విశ్వాసులకి నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక్క సెకండ్కి తొంభై మంది చనిపోతున్నారు దాంట్లో చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు రోజుకి ఇరవై నాలుగు గంటలు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు విజయవాడలో ఇరవై ఐదు లక్షల జనాభా రోజుకి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు మన బాధ్యత మన పరిధిలో ఏసఐ గురించి మనం చెప్పాలి దేవుని సన్నిధికి వారు నడిపించాలి గుర్తుపెట్టుకోండి మన ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి ఆది సంఘంలో కూడా చైన్ చైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ సోదరి శిరీష ఉన్నారు సంఘం ప్రారంభించబడింది కొత్తగా తన ఏం చేశారు తన ఇంకో ప్రొఫెసర్ లాయల్ ఇంజనీరింగ్ కాలేజ్లో రవి అనే సహోదరిని అలాగే తన భార్య ప్రియాంక వారిని తీసుకొచ్చారు దేవుని సందికి ఒక్కొక్కరు అలాగే తమ థామస్ సార్ స్వర్ణ సోదరి తన వాళ్ళ సిస్టర్ని సులోచన తీసుకొచ్చారు వారు ఇంకో సిస్టర్ని తీసుకొచ్చారు లింక్ చైన్ ఒకరు 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 చెప్పడం అనేకని క్రీస్తు వైపు నడిపించటం సంఘానికి నడిపించటం దేవుని సన్నిధికి నడిపించటం ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ నేను నుంచోబెట్టి చప్పట్లు కొట్టిస్తాను అంతే కానీ అక్కడ మీకు అక్కడ మీకుంటాయి ఎస్ఆర్ నో దేవుని సన్నిధికి నడిపించాలి ఆత్మలు రక్షించాలి ఇది మనం జేయంగా పెట్టుకోవాలి మన గోల్ అది సంఘం ఆది సంఘం తన గోల్ ఎలా అంటే ఆత్మలు రక్షించటం దేవుని కోసం ముందుకు వెళ్ళిపోవటం అది నాన్న మొదటి వ్యక్తిని మనం చూసాం ఎప్పఫ్రా రెండవదిగా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం అబ్బా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా క్లుప్తంగా చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ అప్పుడు సహోదరులలో ముఖ్యమైన ముఖ్యులైన బర్సబాను మారుపెరుగల యుధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్ణబాతోనూ అంత్యోక పంపుటకు యుక్తమని వారు తలంచారంట మొదటిదేమో ఎపెఫ్రా రెండవదేమో శీల ఇంగ్లీష్లో సైలస్ అంటాం జత పనివాడు సేవలో సంఘములో భాగస్వామ్యము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ వీ షుడ్ షేర్ పార్ట్నర్షిప్ అంటే షేరింగ్ ద ఫెలోషిప్ సహవాసాన్ని పంచుకోవటము ఒకరొకరం కలిసి ముందుకు వెళ్ళటం ఇక్కడ ఏం చేశాడంటే శీల చూడండి అదే అపోస్తుల కార్యము పదిహేను అధ్యాయము నలభై వచ్చినాం పదిహేను నలభై పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిర స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను ఒక్కడే చేయలేడండి ఎప్పుడు పౌలు ఒక్కడే చేయలేడు ఒంటరైపోతాడు పౌలు పౌలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు పౌలు చాలా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేశాడంటే కొరంది ఎఫేసి తెస్లోనిక గలతి చాలా ప్రాంతాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతే ఎక్కడికి వెళ్ళినా అన్య దేవత విగ్రహారాధనే కానీ ధైర్యంగా ప్రకటించాడు గల కారణం ఏంటంటే కొంతమంది సంగంలో నిలబడ్డారు పౌలు గారు మీరు వెళ్తున్నారా సెకండ్ మిషనరీ యాత్ర రెండవ మిషనరీ జర్నీకి వెళ్తున్నారా మేము కూడా వస్తాను ఐ విల్ బీ విత్ యూ మీ సేవా పరిచయలో నేను కూడా భాగస్వామ్యం కలిగి ఉంటానని చెప్పి సేల ఏం చేశాడంటే సేవా పరిచయలో ముందుకు వెళ్ళాడు సేవా పరిచయలో అన్నీ బాగుండో వెళ్ళాడు వెళ్ళాడు పౌరు గారితో పాటు నేను నేను కూడా సేవ చేస్తానని వెళ్ళాడు ఏం జరిగింది చూడండి పదహారో అధ్యాయం పదహారో నెక్స్ట్ చాప్టరే ఇరవై మూడు వచ్చినాం పదహారు ఇరవై మూడు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి కొట్టారంట సంఘ పరిచర్యలో మనం అదే అంటున్నా నేను ఈ హోటల్లో ఈ ఏసీ రూంలో ఈ వాతావరణంలో ఉంటే మనకేం అర్థం కావట్ల ఆది సంఘం విశ్వాసులు చాలా ఛాలెంజింగ్గా ఉన్నారు దేవుని కోసం వాళ్ళని హింసించారంట సీల ఒక బిలీవర్ పౌలుతో కలిసి సేవలో ముందుకు వెళ్తుంటే కొట్టారంట తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారంట ఏం చేస్తున్నారు చూడండి ఇరవై ఐదో వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండరి చేవ చాలా కష్టమైంది పరిచర్య ఒకసారి నేను మీటింగ్కి వెళ్తున్నాను సువార్త కూటానికి కూచిపూడి అనే ప్రాంతం ఆ రోజుల్లో నాకు కారు కూడా లేదు బైక్ మీద వెళ్తున్నాను ఇంకో సహోదరుని తీసుకొని సడన్గా బాగా విపరీతమైన గాలి వచ్చేసింది వచ్చేసి ఏమైందంటే నా ఎంత గాలి అంటే నా స్పెక్స్ నా గ్లాసెస్ కూడా ఎగిరిపోయి ఇక చాలాసేపు ఒక అర సేపు ఎతికాను అక్కడ లైట్ ఆన్ చేసి బైక్ లైట్లోనే అస్సలు కనబడదా నాకు సైట్ లైట్గా సైట్ ఉంది కాబట్టి నాకు గ్లా ఈ కనబడుతుందో లేదో బైబిల్ ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంటుందో నా నోట్స్ కానీ నేను చెప్పే సబ్జెక్ట్ కానీ లేకపోతే టాపిక్ కానీ అదంతా ఎలా పెద్ద సభ అది సువార్త సభ పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి చాలా క్యాన్వస్ చేసి ఏర్పాటు చేస్తారు ఎట్లా బాధపడ్డాను చాలా కృంగిపోయాను నాకు నైట్ మరి వెళ్ళాలి నైట్ టైం బైక్ మీద వెళ్ళాలి స్పెక్స్ లేకుండా ఎదురొచ్చే వెహికల్స్ ఎట్లా ప్రార్థన చేసుకొని ప్రవ్వా ఈ పరీక్షలో నువ్వు కూడా నువ్వు నాతో ఉన్నావు అలా ధైర్యంగా వెళ్ళిపోయాను అసలు బైబిల్ చూడటం కూడా లేదు అసలు బుక్ చూడటం లేదు ధైర్యంగా దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని పంచుకున్నాను అనేక ఆత్మలను ఆ రాత్రి దేవుడు నాకు అనుగ్రహించాడు ప్రైజ్ ద లాడ్ సంఘ పరిచర్యలో తప్పకుండా ఆటుపోట్లు ఉంటాయి సేవలో యాత్రలో ఈ పరిచర్యలో దేవుని పనిలో చాలా ఆటుపోట్లు ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడో ఆయన కోసం నిలబడేవారిని సవాలుగా తీసుకునేవారిని అంటే కేవలం పాస్టర్ గారు ఒక్కలే కాదు సంఘం అంతా ఛాలెంజింగ్గా తీసుకోవాలి సంఘ పరిచర్య ఒకసారి మరొకసారి మరొక అనుభవం ఒకసారి కూటానికి మంటాడ అనే ప్రాంతానికి వెళ్ళాం అయిపోయింది నైట్ ఎక్కువగా రూరల్ విలేజెస్కి వెళ్తున్నప్పుడు నైట్ లేట్ అవుతుంది రాత్రి మీటింగ్ అయ్యి భోజనం చేసేవాడికి రెండు అయ్యింది విజయవాడ వచ్చేయాలి బైక్ మీదే అప్పుడు వస్తూ ఉంటే సడన్గా మంటాడ దాటినాక మెయిన్ హైవే ఎక్కిన తర్వాత బైక్ పంచర్ అయింది అప్పుడు ఈ బందర్ మచిలీపట్నం హైవే వేస్తున్నారు రాళ్ళు అన్నీ వేసేసారు దానివల్ల నాకు పంచర్ అయిపోయింది నైట్ చాలాసేపు నడిపించుకుంటూ చూశాను ఎవ్వరూ లేరు అక్కడ ఆ గాలి కొట్టించడం కానీ లేకపోతే ఆ టైర్ బాయ్ చేయించడానికి ఎవ్వరు లేరు బైక్ వదిలేసి వెళ్దామంటే ఆ రూట్ మీద అన్ని బస్సెస్ కానీ ఇవన్నీ ఆపేశారు మొత్తం రోడ్డు వేస్తున్నారు చాలా బాధ వేసింది ఎందుకంటే బాగా అలసిపోయినప్పటికే నా షర్ట్ ప్యాంట్ అన్నీ తడిచిపోయినాయి మరి ఉయ్యూరు నుండి కంకిపాడు వరకు బైక్ నడిపించుకుంటూ వచ్చాను ఏడుపొక్కటే తక్కువ ఏడుపొక్కటే తక్కువ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కానీ ఆ రాత్రి మిడ్ నైట్ త్రీ అయిపోయింది ఎవరికి ఫోన్ చేసి బాధ పెట్ట నాకు ఇష్టం లేదు అలాగే ఒక్కడనే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా కంకిపాడు వరకు వచ్చి అక్కడ ఒక సహోదరుని దగ్గర నాలుగింటికి ఒక బైక్ తీసుకొని మళ్ళీ విజయవాడ ఇంటికి రావడం జరిగింది ఈ ప్రాసెస్ అంతట్లో నా భార్య టెన్షన్ పడుతుంది ఎక్కడన్నా ఏమైనా అయిందా ఏంటి ఇంతసేపు అయింది సేవా పరిచయలో తప్పకుండా ఉంటాయి దేవుని కోసం నమ్మకంగా నిలబడే విశ్వాసులు కావాలి శీల అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు కొట్టారంట తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తే మనమైతే ఏం చేస్తాం ఎలాగోలా బయటికి రావడానికి ఎవరో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం రికమెండేషన్తో బయటికి రావడానికి ట్రై చేస్తాం వీలైతే ఏం బయటికి రావడానికి ట్రై చేయట్లా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు కదా చర్చల్లోనే ఉంటాం ప్రార్థన చేస్తున్నారు ఇంకోటి ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారంట జైల్లో అంత బాధలు ఎవరికైనా పాటలు వస్తాయా మనం ఎప్పుడన్నా మనం ఎప్పుడు ఎట్లా పాడుతామంటే బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు పాడుతూ ఉంటాం చాలా లేకపోతే ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పాడుకుంటాం అయితే లేకపోతే ఎప్పుడన్నా మనం హ్యాపీగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటాం కానీ బాధలో వేదనలో భయంకరమైన కఠిన కారాగార శిక్షలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారంట అంటే దేవుని కోసం జీవించడం అనేది ఒక ఛాలెంజ్గా వాళ్ళు తీసుకున్నారు ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు అలాగే శీల ఎంతగా పరిచయం చేశారంటే పౌలు చూడండి పదహారు అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెంటనే సహోదరులు పౌలను సముద్రం వరకు వెళ్ళమని పంపిది అయితే శీలయు తిమోతియు అక్కడనే అన్నాడంట పౌలు ఇదిగో శీల ఇక్కడ నువ్వు ఉండు ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి నేను ఏజెన్స్కి వెళ్తున్నాను ఏజెన్స్ నుంచి నేను కొరింది వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఉండు అరే ఎంత కష్టమో చూడండి సైకలాజికల్గా ఆలోచించండి ఇద్దరు కలిసి వెళ్ళారు పౌలు శీల మధ్యలో పౌలు గారు ఏమన్నాడంటే ఇదిగో ఇక్కడ తెస్లోనికల సువార్త నువ్వు ప్రకటించు ఇక్కడ నువ్వు ఉండు నేను వేరే ఊరు వెళ్తానంటే వెంటనే శావుకుని మాటకు విధేయత చూపించి తెసలోనికలో ఆగిపోయాడంతే సేవలో సంఘ సంఘపరిచరలో సంఘ కాపరి మాటకు విజేత చూపించడం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పింది చేయటం విజేత చూపించడం సంఘ కాపరిని గౌరవించడం కాదు దేవుణ్ణి గౌరవించడం ఇక్కడ ఇక్కడ శీల ఏం చేశాడంటే వెంటనే అక్కడ ఆగిపోయాడు సువార్త ప్రకటించాడు తెస్లోనికలో దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు రెండవదిగా ఇప్పటివరకు మనం ఎవరిని చూసామంటే శీలని చూసాం మొదటిగా ఎవరిని చూసాము ఎపఫ్రా రెండవదిగా దేవుని కోసం జీవించిన సంఘ విశ్వాసం ఎవరంటే శీలం మూడవది అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం నిజంగా ఒక్కొక్క విశ్వాసి దేవుని కోసం ఎలా జీవించారో మనల్ని మనల్ని కూడా పరిశీలించుకుందాం అపోస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవై తొమ్మిది అక్కడ ఒక మాట రాయబడింది పట్టణము బహు గలబీలుగా ఉండేను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాస్ధోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి మూడవదిగా ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే అరిస్తార్కు చాలా రేర్ నేమ్స్ ఇవన్నీ నిజంగా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్కళ్ళో చాలా అనామకులుగా కనిపిస్తారు మనకు ఎవరు తెలుసు అంటే బాగా మోషే దావీదు ధానియలు షడ్రకు మెషేకు అభెజ్ఞో ఇవే అనుకుంటాం అనామకులు ఎందుకు పనికిరాని వారు వెనకాల కూర్చున్న వారిని దేవుడు పిలుచుకొని వాడుకున్నాడు సేవలో మూడో వ్యక్తి సంఘ పరిచరలో సహకరించిన ఈరోజు రెండవ భాగంలో చూస్తున్న మూడో వ్యక్తి ఎవరంటే అరిస్తార్కు ఎఫ్ఎస్లో అందరూ ఏం చేస్తున్నారంటే అర్థమాదేవి అనే దేవికి పూజలు చేస్తున్నారంట ఇరవై ఏడో వచనం మహాదేవి అర్థమాదేవి అని గణపరుస్తున్నారంట ఈ అరిస్తారికి ఏం చేశాడంటే ఆ విగ్రహారాధన పట్టణం అయిన ఎఫ్ఎస్ వెళ్ళి యేసు ప్రభుత్ స్వార్థం చెప్పడం ప్రారంభించి ఎంత పూజలు విగ్రహారాధన ఉన్న ప్రాంతంలో దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు చివరికి ఆయన ఏం చేశారంటే తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టేశారు ఆదివిశ్వాసులు ఒక్కొక్కరు చూడండి కులశ్రీల్లాసన పత్రిక నా మాటలు కాదు కొలశ్రీల్లాసన పత్రిక నాలుగో అధ్యాయము పదవచనం నాలుగు పది నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును పౌలు వెనకాల నాకు అనిపిస్తూ ఉంటుంది నేను నేను కూడా పౌలు వెనకాల ఉండి ఉంటే బాగుండేదేమో అంత ఇష్టం నాకు పౌలు పరిచయం అంత ఛాలెంజ్గా తీసుకున్నాడు పౌలు బాగా ఒకటికి తక్కువ నలువది దెబ్బలు ఐదు మారులు ఓడ బద్దలైపోవటం కొన్నిసార్లు ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే ఓడ బద్దలైపోవటం కొన్నిసార్లు చిత్రహింసలు కొన్నిసార్లు కొట్టడం కొన్నిసార్లు జైల్లో పెట్టడం నానా ఇబ్బందులు పెట్టిన ఫోకస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేదు దేవుని కోసం ముందుకు వెళ్ళిపోయాడు మూడో వ్యక్తిని మనం చూసాం ఆయన ఎవరంటే అరిస్తార్కు నాలుగో ఉదయం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం కొలశీలాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినాం నాలుగు పదిహేడు మరియు ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడే మనం చూస్తున్న నాలుగో వ్యక్తి ఎవరంటే జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను మన సమయాభావాన్ని బట్టి లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం ఏడుగురిని చూసాం చాలా వివరంగా చూసాం ఈరోజు కూడా ఏడుగురిని చూడాలి కానీ కొంచెం ఆలస్యంగా మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం సమయాభావాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం నాలుగో వ్యక్తి ఎవరంటే అర్కిప్పు చూడండి నిజంగా ఈ పేర్లు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో ఎప్పుడు మనం వినని పేర్లు కానీ అర్కిప్పు ఎవరంటే ఎ రెస్పాన్సిబుల్ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ కొలసి కొలసీ సంఘంలో బాధ్యుడైన విశ్వాసి విశ్వాసి బాధ్యుడిగా ఉండాలి నా సంఘము లోగో సంఘం నాది ఇది నా తల్లి సంఘం దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఇది నా సంఘం పట్ల నేను బాధ్యత కలిగి ఉండాలి నా సంఘంలో నేను బలపడాలి దేవుని వాక్యాన్ని చక్కగా నోట్ చేసుకోవాలి దేవునిలో నేను ఇంకా ఎదిగి దేవుని కోసం నేను వాడబడాలి అర్కిప్పు ఈ కొలసీ సంఘంలో సామాన్యమైన విశ్వాసే కానీ బాధ్యత కలిగి ఉన్నాడు బాధ్యత లేకపోతే ఎట్లా ఏ సంఘమైన బాధ్యత లేకపోతే బరువు అంతా ఒకరి మీదే పడిపోతుంది ఈ బరువుని పంచుకోవడానికి ఆ పౌలు పరిచర్యలో సంఘ పరిచర్యలో సహకరించిన మరొక వ్యక్తి ఎవరంటే అర్కిప్పు అర్కిప్పు గురించి బైబిల్ పండితులు ఏం చెప్పారో తెలుసా లవదిస్యా అనే ప్రాంతం మీకు ఆల్రెడీ చెప్పాను నేను లవదీకియ సంఘాన్ని మనం చూసాం కదా చాలా వివరంగా చూసాం హిస్టరీ అంతా చూసాం లవదీకియ సంఘంలో లవదీకియ పట్టణానికి చెందినవాడు ఎవరో ఈ అర్కిప్పు ఈ అర్కిప్పుని ఏం చేశారంటే నువ్వు దేవుని కోసం జీవిస్తావా కొలసి సంఘంలో బాధ్యుడిగా ఉంటావా బాధ్యత కలిగి ఉంటావా అని చెప్పి రాళ్ళు తీసుకుని కొట్టారంట రాళ్ళు తీసుకుని కొట్టి చివరికి చనిపోయే వరకు కొట్టారంట చివరికి అర్కిప్పు దేవుని కోసం హతసాక్షిగా చనిపోయాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి సంఘం అంటే దేవుని శరీరం స్థాపించబడిందంటే దీని వెనకాల ఎంతోమంది ప్రయాసపెట్టారు ఎంతోమంది జీవితాలను సమర్పించారు త్యాగాలు చేశారు ఎంతోమంది కన్నీరు కాచి ప్రార్థనలు చేశారు చాలామంది లోగో సంఘం కూడా స్థాపించబడిందంటే నాలుగు సంవత్సరాల ప్రార్థన ఉంది దీని వెనకాల జస్ట్ అలా వచ్చేసి లోగో సంఘం స్థాపించబడలా లోగోస్ అనే ఈ చర్చి స్థాపించబట్టానికి నాలుగు సంవత్సరాల ప్రార్థన ఉందని నేను ధైర్యంగా చెప్పగలను ప్రార్థన ద్వారానే సంఘం కట్టబడింది అర్కిప్పు కొలసి సంఘంలో బాధ్యత కలిగి ఉన్నాడు చివరికి ఆయన పరిస్థితి ఎలా అంటే భయంకరంగా ఆయన ఆయన్ని ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపారు చివరికి హతసాక్షిగా చనిపోయాడు అని నేను అనుకుంటాను మనందరికంటే అర్కిప్పు గొప్ప ధన్యుడు ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ దేవుడు రెడ్ కార్పెట్ని అరు అర్కిప్పుకి దేవుడిచ్చి ఉండొచ్చు అవునంటారా కాదంటారా ఎంత ధన్యుడు దేవుని కొరకు చివరి వరకు జీవించి అర్కిప్పు దేవుని సన్నిధికి హతసాక్షిగా చేరుకున్నాడు మరొక వ్యక్తిని మీ జ్ఞాపం చేస్తున్నాను ఐదో వ్యక్తిని మీ జ్ఞాపం చేస్తున్నాను అని ఎవరంటే చూడండి రెండో కొరింది రాసిన పత్రిక ఒక్కొక్క అండి సంఘంలో ఎంత విశ్వాసులు బలమైనవారు ఇలాంటి విశ్వాసులు పది మంది ఉంటే చాలు మనకు వందల వేలు లక్షలు కాదు పది మంది క్వాలిటీ విశ్వాసులు దేవుని కోసం పౌరుషం కలిగిన విశ్వాసులు ఇలాంటి వారు ప్రవ్వా నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నానని దేవుని మనం అడగాలి కొరింది రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో సామాన్యమైన విశ్వాసులే కానీ వండర్ఫుల్ దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ ద ఆల్మైటీ మైటీ లాడ్ సంఘ వ్యాప్తిలో చూడండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఎవడని ఎవరైనా అడిగినడలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడు కొరింది సంఘానికి లెటర్ రాస్తూ అన్నాడు మనం చూస్తున్న ఐదో వ్యక్తి ఎవరంటే సంఘ పరిచరలో సహకారులు ఐదో వ్యక్తి తీతు ఇంగ్లీష్లో టైటస్ తీతు గురించి ఎవరికి తెలీదు ఏమీ లేని విస్త్రాకు అన్నీ ఉన్న విస్త్రాకు అనిగి మనకు ఉంటుంది ఏమీ లేని విస్త్రాకు చాలా ఏమీ లేనోడు ఏమి చేయనోడు పెద్ద హడావడి చేసేస్తూ ఉంటాడు షో కానీ అన్ని పరిచయం చేసేవాడు ఎప్పుడు ముందు కనిపించడం చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఈ పన్నెండు సంవత్సరాలు దానికి ముందు మూడు మొత్తం పదిహేను సంవత్సరాల నా పరిచర్య జీవితంలో పరిచర్య చేసేవాడు ఎప్పుడు స్టేజ్ మీద కనిపించడు అసలు బయటికి కనిపించడు నా యవనస్థుల పరిచర్యలో పన్నెండు సంవత్సరాలు యూత్ ఫర్ జీజస్ విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద యూత్ క్యాంప్స్ రిట్రీట్స్ లాయలో కాలేజ్ ఆడిటోరియంలో స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రైల్వే ఇన్స్టిట్యూట్లో విజయవాడలో మేము పెట్టని ప్లేస్ లేదు హాల్ లేదు అమ్మా కళ్యాణ మండపంలో విజయవాడలో ఆల్మోస్ట్ అన్ని హాల్స్లో మేము పెట్టాం ఇప్పటివరకు కొన్ని వందల మంది యవనస్తులు వచ్చి మేలు పొందారు దీని వెనకాల మూడు నెలలు కష్టపడే వాళ్ళు యవనస్తులు చాలా పరిచయ కష్టం ఉంటుంది దీని వెనక సంఘము సంఘ సేవ లోగోస్ పరిచయ విస్తరింపబడాలంటే కష్టపడే విశ్వాసులు కావాలి ప్రయాసపడే విశ్వాసులు కావాలి తీత తీత ఎవరు తీత ఎవరు మాకు తెలియదు వెళ్ళిపోండి అంటున్న పరిస్థితుల్లో పౌలు ఒక మాట అన్నాడు